కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ లోనికి సుస్వాగతం। నేను మీ కేశవుల గురుస్వామి। ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కరోనా అనే మహమ్మారి, మాయలమారి అతి సూక్ష్మంగా మనిషిని చూసి భయపెట్టే కాలంగా మారిపోయింది। ఈ విపరీత ధోరణి ఎలా వచ్చిందంటే, ఊరు నుండి కన్న తల్లి వచ్చినా, కన్న తండ్రి వచ్చినా, తోబుట్టువులు వచ్చినా వారిని చూసి గజగజలాడిపోతున్నారు। ఎందుకు వచ్చారు మా ఇంటికి అని ఇంత దూరానికి దూరం పెరిగిపోతూ వస్తుంది। అదే కలికాల అంతమహిమ। ఈ కలికాల మాయాజాల తత్వానికి మనం, ఆ గాలానికి ఇరుక్కొని చేప ఎలా గిలగిలా కొట్టుకుంటుందో నీటి నుండి బయటపడి అలా మానసికంగా కొట్టుకుంటున్నాం మనం। ఇదే తెలుగు .1లో డిసెంబర్ 23వ తారీఖున డిసెంబర్ 26వ తారీఖున వచ్చే రాహుగ్రస్త, కేతుగ్రస్త సూర్యగ్రహణం గురించి తెలుసుకున్నాం। ఆ సూర్యగ్రహణ ప్రభావం పెనుముప్పు రాబోతుందని డిసెంబర్ 26వ తారీఖున ఆ పెనుముప్పు ప్రారంభమవుతుంది। మానవాళికి మానవ నైజం మారబోతుంది। ఈ కలికాల అంతానికి సూచికగా ఉంది అని తెలియచేశాను। అది సునామీ కంటే పెనుముప్పు అని కూడా తెలియచేశాను। ఆ డిసెంబర్ 26వ తారీఖున చాలామంది ఫోన్లు చేశారు। అయ్యా, ఈ గ్రహణ ప్రభావం అంత తీవ్రంగా ఉంటుందా? సునామీ వస్తే ఏదో సముద్ర తీరాల్లో వస్తుంది, అది కొద్దిపాటి జన నష్టమే, కానీ పెనుముప్పు అన్నారు, ఏంటది అని అడిగారు। ఆ పెనుముప్పు సముద్ర తీరం వెంబడి రాలేదు, కొన్ని దూర ప్రాంతాల నుండి వలస వచ్చి వలస కార్మికుల అడుగు జాడలు రక్తసిక్తమై రోడ్లన్నీ తడిశాయి। ఈనాటికి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి। అదే కలికాల మహిమ, కరోనా మహిమ। ఆఫ్టర్ బీసీ, బిఫోర్ బీసీ అనేవన్నీ పోయాయి। ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా ఈ కలికాలం ఎలా ఉంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం। చాలా రోజుల తర్వాత ఈ గ్రహణ ప్రభావం ప్రారంభమైంది। అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్న రోజున కూడా పౌర్ణమి, కానీ గ్రహణం ఉంది। 11:02 ప్రారంభమయ్యే ఈ గ్రహణం 2 వరకు కొనసాగుతుంది। అలాగని భయపడవలసిన పని లేదు, అది రాత్రి సమయం కనుక మనకు ఎలాంటి కీడు జరగదు। తప్పనిసరిగా మనోకారకమైన ఆ చంద్రుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది। ఆ సమయాన మేలుకొని ఉన్నవారు ఎవరైనా ఉన్నా ఓం చంద్రశేఖరాయ నమః అని ధ్యానించుకుంటే ఆ మనోకారక శక్తి బలమైన శక్తిగా మారి దుస్వప్నములంటూ రాకుండా మీకు అభయాన్ని ఇస్తాయి। ఇది ప్రచ్ఛాయ చంద్రగ్రహణం అనేది ఈ రోజున జరుగుతుంది। ఈ క్షణం నుండి మీరు రాత్రి 11 వరకు ఓం చంద్రశేఖరాయ నమః అని ప్రార్థన చేసుకోండి। ఆ మనోకారకుడు తప్పనిసరిగా చంద్రశేఖరుడై అభయమిస్తూ మనల్ని ఆదుకుంటాడు। ముఖ్యంగా మీకొక వివరణ ఇవ్వాలి। ఈ 5వ తారీఖున ఈ ప్రచ్ఛాయ చంద్రగ్రహణం ఛాయామాత్రంగా ఆ చంద్రుడు నీడ మారి అతి కళావిహీనంగా కనిపిస్తున్నాడు। అంటే మన మనస్సు కూడా కళ తప్పిపోవటం జరిగిపోతుంది। గ్రహణాల ప్రభావం అది, మనోకారక ప్రభావం అది। సూక్ష్మాతి సూక్ష్మంగా చూస్తే జ్యేష్ఠ నక్షత్రాన ధనస్సు, కుంభ, మీన, మేషరాశుల వారికి కాస్త మానసిక ఆందోళనలు ఉంటాయి। ఇంకొద్ది సూక్ష్మంగా వెళితే సంఖ్యాశాస్త్ర పరంగా చూస్తే 11 అన్నది టోటల్ చేస్తే 2 అనే చంద్ర సంఖ్య వస్తుంది. 11:16 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 11 అనే సంఖ్య చంద్రతత్వము, 16 అనే సంఖ్య కూడితే 7, అది కేతుతత్వము. మోక్షకాలం ఎప్పుడయ్యా అంటే 2:34 ఇక్కడ మరొక చిత్రమైన మెలిక సంఖ్యాశాస్త్ర ప్రకారం మర్మం దాగి ఉంది. 2 అన్నది కూడా చంద్ర సంఖ్య. 34 3+4 అది కేతు సంఖ్య. 11 చంద్ర సంఖ్య, 16 కేతు సంఖ్య. ముగింపు మోక్షకాలము. అదేవిధంగా 2:34 2 గంటలు అన్నది చంద్ర సంఖ్యనే, 34 అన్నది కేతు సంఖ్యనే. అంటే పరిపూర్ణంగా సంఖ్యాశాస్త్రపరంగా చంద్రుడు కేతుగ్రస్తమై క్షీణిస్తున్నాడు, ఛాయలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. మన మనస్సు కూడా మాయలోకి వెళ్ళిపోతుంది, ఒక ప్యానిక్ మూడ్లోకి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఓం చంద్రశేఖరాయ నమః అనుకుంటూ ప్రార్థన చేసుకోండి. ఎలాంటి ఉపద్రవములు లేకుండా సర్వ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఆ దైవనామ స్మరణ తప్ప వేరే మార్గం మనకు లేదు. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో మానసికమైన ఆందోళనలు తగ్గించుకుంటూ దైవ చింతనతో జప తప దానాలతో మనం కాలం గడపాలి. ఈ గ్రహణం విడుదల తర్వాత స్నానమాచరించి బియ్యం కానివ్వండి, అన్నం కానివ్వండి, చక్కెర పొంగలి అన్నది కానివ్వండి, ఏదైనా దానం 11 మందికి చేసి చూడండి. తప్పకుండా మీకు చక్కటి ఫలితాలు కలిగి తీరుతాయి. చంద్రుడు మనోకారకుడు కాబట్టి మనోబలం పెరిగి మీరు అన్నింటా రాణించటం జరుగుతుంది. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.